ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన యువతి యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గుడి వద్ద ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం కల్లూరు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు చెప్పింది, నా పేరు సోని, నాకు 21 years, మాది కల్లూరు. నేను మేజర్ని కావడంతో నేను శ్రీకాంత్ అనే అబ్బాయిని, మా ఇంటి దగ్గరే ఉంటాడు తను, తను ఇష్టం అవడంతో నేను బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకుందామని అనేసి వచ్చేసాను. నన్ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ టార్చర్ చేసి వేరే మ్యారేజ్ కోసమని నన్ను మళ్ళీ ప్రిపేర్ చేస్తుండడంతో నేను వద్దు అనేసి భయంతో వచ్చేసాను. బయటకు వచ్చేసి ఈరోజు మ్యారేజ్ చేసుకొని తనని పోలీస్ వాళ్ళ ముందు వాళ్ళని అప్రోచ్ అయితే నాకు ఏమైనా హెల్ప్ వస్తుంది అనేసి నేను అది మంచి అనుకొని వెళ్తున్నాను. మా అన్నయ్య అశోక్ కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తాడు. తను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నాకు పోలీస్ వాళ్ళ నుంచే కానీ ఏ సైడ్ నుంచి కానీ ఎటువంటి హెల్ప్ రాకుండా తను బాగా చేస్తున్నాడు. నన్ను ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలా టార్చర్ చేశారు. నేను చాలా టైం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను వాళ్ళ వల్ల. మా ప్రాపర్టీస్ వల్లే అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మేము ఎన్నిసార్లు అడిగినా లేవు లేవు అనేసి చెప్తున్నారు. ఆ ప్రాపర్టీస్ వల్లే అని మేము అనుకుంటున్నాము. మొన్న కూడా కల్లూరులో తీసుకెళ్ళి బాగా కొట్టారు. ప్రాపర్టీస్ కూడా నేను తెచ్చేసుకుంటే అవి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ గుంజేసుకున్నారు వాటిని నా దగ్గర నుంచి. నా మొబైల్ ఫోన్, నా అందులో ఉన్న కాల్ డేటా అంతా సర్చ్ చేసి ఏంటి అని అన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నట్టు సర్టిఫికేట్స్ తీసుకున్నారు నా దగ్గర నుంచి, ప్రతిదీ తీసుకున్నారు. నేను తెచ్చేసుకుని అన్నీ మళ్ళీ రిటర్న్లో నా దగ్గర నుంచి తీసేసుకొని నాకు ఏది నేను తీసుకోకుండా ఉండేలా చేశారు. మా అక్క కూడా నాకు యాంటీగానే మార్చేశారు. సో నేను నాకు ఏమైనా హెల్ప్ కలుగుతుందేమో అనేసి ఈరోజు మళ్ళీ నేను బయటకు వచ్చి తనని మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే నాకు ఏమైనా హెల్ప్ అవుతుందని నేను వెళ్తున్నాను.